వచ్చి నెల్లూరు జిల్లా కోర్టులో ఫైల్స్ దొంగతనానికి చోరీకి గురయ్యేనటువంటి ఒక సంచలనమైనటువంటి వార్త దాని మీద రకరకాలైనటువంటి ఆరోపణలు చేయడం దాని మీద నా గురించి మాట్లాడడం ఇవన్నీ కూడా మనం చూసాం దానికి సంబంధించి నేరుగా హైకోర్టుకు వెళ్ళి ఈ మొత్తం కేసు మీద సిబిఐ విచారణ జరిపించండి అని చెప్పి నేను అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది దాన్ని కోర్టు ఈరోజు సిబిఐకి అప్పచెప్పింది సిబిఐ విచారణలో వాస్తవాలు వెలుగు చూస్తాయి కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాడిని ప్రజా ప్రతినిధిగా ఉండేటువంటి వాడిని ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఎటువంటి విచారణైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంటుంది కాబట్టి నేను నా అంతటా స్వయంగా వెళ్ళి నా మీద విచారణ జరపండి సిబిఐ విచారణ జరపండి దాని మీద అని చెప్పి ఆ కేసు మీద విచారణ జరపండి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి కోర్టుకు చెప్పడం జరిగింది హైకోర్టుకి చెప్పడం జరిగింది వాస్తవానికి చెప్పాలంటే నా మీద కూడా అభియోగాలు జరిగినటువంటి కేసు విషయం మీద సిబిఐ అనుకొని పిలిచారు అయితే నేను ఈ సందర్భంగా చెప్పేది నేను మొన్న ప్రెస్ మీట్లో చెప్పాను చంద్రబాబు నాయుడు గారి మీద అనేక రకాలైనటువంటి కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు లాగా సిబిఐ విచారణకు సంబంధించి స్టేలు తెచ్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం ఆ కర్మ ఆ గతి నాకు పట్టదు పట్టలేదు అందుకని ధైర్యంగా ఉండేటువంటి వాళ్ళం ఎక్కడ ఎటువంటి పొరపాటు చేయనటువంటి వాళ్ళం కాబట్టి ఇది ఈ హైకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నా రేపు సిబిఐ విచారణలో వాస్తవాలు వెల్లడవుతాయి కాబట్టి దానికి సంబంధించి ఏమి జరిగిందనేటువంటి దీని వెనక ఎవరు ఉన్నారు ఎవరు చేయించారనేటువంటి విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది కేసు పూర్వాపరాలు కూడా మొత్తం బయటకు వస్తాయి కాబట్టి ఇది ఆహ్వానించదగినటువంటి విషయం తప్పనిసరిగా సిబిఐ విచారణ సమగ్రంగా పూర్తయిన తర్వాత దీని మీద నిజాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి కాదు కానీ ప్రజలకి తేటతెలియమైనటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నా మీద అనేక రకాలుగా చేసినటువంటి విమర్శలు అనేక రకాలుగా రాసినటువంటి కథలు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు వీటన్నిటిని గురించి కూడా ఒక అత్యుత్తమైనటువంటి దేశంలోనే ప్రధానమైనటువంటి సిబిఐ ద్వారా విచారణ జరగడం ఆ విచారణలో ఈ కేసుకు సంబంధించి నా పాత్ర ఏమిటనేటువంటిది రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రజలందరికీ కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికోసమే నేనే కోర్టుకు వెళ్ళి అఫిడవిట్ వేసి ఈ కేసు మీద నా మీద కొన్ని అభియోగాలు మోపుతున్నారు నా మీద కొన్ని అభాండాలు వేస్తున్నారు కాబట్టి దాని మీద పూర్తి విచారణ జరపమని హైకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాం తప్పనిసరిగా ప్రజలకు వాస్తవాలు తెలియాలి ప్రజాప్రతినిధి అనేటువంటి వాడు విలువలకు కట్టుబడి పనిచేయాలి కాబట్టి ఈరోజు ఏదన్నా వస్తే సాధారణంగా నేను కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు లాగా మీరు దీని మీద విచారణ జరపొద్దనో రకరకాలైనటువంటి స్టేలు ఇవ్వడని ఏదో ఒకటి తెచ్చుకునేటువంటి అవకాశం ఉండేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ప్రధాన న్యాయమూర్తి బెంచ్ నెల్లూరులో గత సంవత్సరం ఈనాటి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఉండే ఒక నేను పెట్టిన కేసు నేను ఆయన మీద నా మీద 1000 కోట్లు ఇతర దేశాల్లో ఉన్నాయని నా కుటుంబం మీద ఆయన ఆరోపణలు చేసి ఫేక్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తే ఆ రోజు పోలీసులు ఆ డాక్యుమెంట్స్ తయారు చేసే ముఠాని ముగ్గురిని అరెస్ట్ చేశారు దిస్ వాజ్ ఇన్ 2016 కాకాని గోవర్ధన్ రెడ్డి సుప్రీంకోర్టుకు పోయి కండిషన్ బెయిల్ తెచ్చుకున్నాడు ఆ రోజు ఎమ్మెల్యేగా ఆ ఫైలు లాస్ట్ ఇయర్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఏప్రిల్ 11 ప్రమాణ స్వీకారం చేశాడు 13వ తేదీ అర్ధరాత్రి అంటే ఆయన మంత్రి అయిన నెక్స్ట్ డే రాత్రి ఆ కోర్టులో ఉండే ఫైలు దొంగతనం జరిగింది దాని మీద జ్యుడిషియరీ తీవ్రంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ సుమోటోగా తీసుకుంది కేసు తీసుకొని ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేసింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సిఐడి మీద ఏసీబీ మీద లాండర్ జనరల్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎవరి మీద హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్కి నమ్మకం లేదనేది ఈరోజు ప్రూవ్ అయిపోయింది సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేసింది ఇది ఆషామాషి విషయం కాదు ఒక ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులు వీళ్ళ మీద ఉండే కేసులు త్వరితగతిన జడ్జిమెంట్లు ఇవ్వండి కేసులు పూర్తి చేయండి అని చెప్పేసి చెప్తా ఉంది అయినా కూడా జరగటంలా ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అనేక కేసులు ఉన్నాయి కల్తీ మద్యం కేసు ఉంది ఆయన మంత్రి మనుషులు చచ్చిపోయినారు తాగి గోవా మందు తాగి 2014లో ఆయనకు ప్రమోషన్ మంత్రి
ఆయన ఈ నకిలీ పత్రాలు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి నేను నా కుటుంబం సింగపూర్ మలేషియా హాంకాంగ్ ఈ దేశాల్లో నేను ఇమిగ్రేషన్ స్టాంప్స్ నేను ముద్రించుకున్నట్టు ఆడికి ప్రయాణం చేసినట్టు అక్కడ నాకు ఫామ్ హౌస్లు ఉన్నట్టు అక్కడ బ్యాంకుల్లో డబ్బులు ఉన్నట్టు బ్యాంకు పత్రాలు తెచ్చి మీడియా ముందు పెడితే ఆ రోజు నేను క్రిమినల్ కేసు పెట్టా, క్రిమినల్ డిఫమేషన్ వేసా, సివిల్ డిఫమేషన్ వేసా, మూడు కేసులు నడుస్తున్నాయి. అయినా అవి ఇప్పటికీ ఇంకా కోర్టులలో స్పెషల్ కోర్ట్స్లో పరిష్కారం కాలే. ఈ కేసు అసలు స్పెషల్ కోర్టు అడు ఉండేటప్పుడు ఫైల్స్ నెల్లూరులో ఎందుకు ఉన్నాయి, నెల్లూరులో ఎందుకు ఉన్నాయి ఫైల్స్? అక్కడికి ఎంత దారుణం అంటే నెక్స్ట్ రెండు రోజుల్లో ఆయన ఎస్పీ నెల్లూరు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఇనుము అంటే తుక్కు ఇనుము, స్క్రాప్ ఐరన్ దొంగతనం చేసే వాళ్ళిద్దరు వాళ్ళు కోర్టుకు వచ్చారు, కుక్క అరిసింది, వీళ్ళు భయపడి మిద్ది మీదకి ఎక్కారు, ఆ ఫైల్ ఒకటి దొరికింది, దొంగతనం చేసుకోమైనా. ఇనుము దొంగతనం చేసేవాళ్ళు కాగితాలు చిత్తు కాగితాలు పొట్లాలు కట్టుకునే దానికి ఎత్తుకుపోతారా? ఒక ఎస్పీ ఇచ్చే స్టేట్మెంట్ అది. అంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ నేతలకి ఎట్ట అడుగులకు మడుగులు ఒత్తుతుందో దిస్ ఇస్ క్లియర్ ఎగ్జాంపుల్. ఈరోజు నేను చీఫ్ జస్టిస్ బెంచ్ని హైకోర్టుని నేను కోరేది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ ఏళ్ల తరబడి జరగకుండా ఇది ఇది న్యాయ వ్యవస్థకే మచ్చ. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.